ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భావన గారు రచించిన పెళ్లి కథా చిత్రం నావెల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను గగన్ రాక కోసం ఎదురు చూస్తూ తన లోకంలో ఉన్న ధరణి తన అత్తగారి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది అమ్మ ధరణి గగన్ ఇప్పుడే ఫోన్ చేశాడు తనకి రావడం కుదరదంట రామ్మ వడ్డించేస్తాను నువ్వు బోన్ చేసి పడుకుందువు కానీ అని అనునయంగా చెప్పింది ధరణి అత్త నాకు ఆకలి అత్తయ్య నేను పడుకుంటాను అని రెండో మాటకి అవకాశం లేకుండా ధరణి తన పడక గదిలోకి వెళ్ళిపోయింది ఎందుకు ఒక్కసారిగా చెప్పరాని బాధ ఏదో కన్నీరుగా మారి చెంపలను తడిమింది ఆ మాట ఏదో నాకు కూడా ఒక ఫోన్ చేసి చెప్పుండొచ్చు కదా బావా నువ్వు మనస్ఫూర్తిగా చెప్పే ఒక్క మాట చాలు నాకు ఒక జీవితమైన వేచి చూస్తాను నీకోసం అనుకుంటూ ఒక్క క్షణం బాధపడింది మళ్ళీ తనకు తానే సర్ది చెప్పుకొని అయినా నీతో జీవితాన్ని పంచుకున్న దాన్ని నీ బాధ్యతను పంచుకోలేనా ఇంట్లో ఉన్నంతసేపు అంత చనువుగా ఉంటావు కానీ బయటకు వెళ్ళిన తర్వాత చాలా దూరం పెట్టేస్తావు ప్రేమ అంటే చేతిలో చేసుకుని తిరగటమే కాదు బావా నీ భవిష్యత్తులోనూ నీ ఉన్నతిలోను నీ ఆశయాల్లోనూ నీకు ఏమాత్రం అడ్డు కాకుండా నీతో కలిసి నడవటమే ఒక్క మాట చెప్తే నేను అర్థం చేసుకుంటాను కానీ ఆ ఒక్క మాట కూడా నువ్వు చెప్పకపోవడం నాకు బాధ అనిపిస్తుంది అంతే అయినా నీలా వృత్తిని ప్రేమించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నీకు భార్యని అయినందుకు నాకు గర్వంగా ఉంది అని అనుకుంటూ కొంచెం స్థిమితపడింది అయినా నువ్వు పెళ్లి చూపుల్లోనే నాకు చెప్పావు నేను నీకు మాటిచ్చాను కూడా నా మనస్సాక్షి తోడుగా నా ప్రాణం పోయినా నా మాట నేను తప్పను అని మనసారా అనుకుంది ఎందుకో ఒకసారి అమ్మతో మాట్లాడాలి అనిపించి ఫోన్ కోసం వెతుకుతుంది ధరణి ఇంతలో ఫోన్ రింగ్ అయింది చూస్తే కాలు వస్తున్నది ధరణి అమ్మ నుంచి ఎంతైనా అమ్మ అమ్మే ఇలా అనుకున్నానో లేదో అలా ఫోన్ చేస్తుంది అనుకుంటూ ఆనందంగా ఫోన్ తీసింది ధరణి ధరణి హలో అమ్మ ఎలా ఉన్నావు నాన్నగారు నానమ్మ తమ్ముడు అందరూ బాగున్నారా అబ్బా నేను ఫోన్ చేశాక బల అడుగుతున్నావే వెళ్ళి రెండు రోజులయ్యింది నువ్వు ఎలా ఉన్నావో ఏంటో అని మేము పెట్టుకోవడమే తప్పితే నువ్వు ఒక్క ఫోన్ కూడా చేయలేదు నువ్వు మాత్రం చేశావా పెళ్లి చేసేసాం ఒక పని అయిపోయింది అని హ్యాపీగా ఉన్నట్టున్నారు దానికి తల్లి బాగుంది నీ రివర్స్ గేరు ఇందాకే మా ఫోన్ చేసి మాట్లాడాను నువ్వు అప్పుడు మేడ మీద ఉన్నావన్నారు పిల్లలతో ఆడుకుంటున్నావో పక్షులతో మొక్కలతోనూ మాట్లాడుకుంటున్నావో అని పిలవమనలేదు దానికి ధరణి అవునా సరేలే ఎలా ఉన్నారు అందరూ అనగానే బాగున్నాను ధరణి నువ్వు గగన్ ఎలా ఉన్నారు బాగున్నావమ్మా సరే గగన్కి ఒకసారి ఫోన్ ఇవ్వు ఈ టైంలో అయితే తను కూడా ఉంటాడని ఇప్పుడు ఫోన్ చేశాను తను ఇంకా రాలేదు ఏదో సీరియస్ కేస్ ఉందంట దానికి తల్లి సరే ఈరోజు వెళ్తే వెళ్ళాడు కానీ ఒక రెండు రోజులు సెలవు పెట్టుకోమని చెప్పు రేపు మేము వస్తున్నాము మిమ్మల్ని మన ఇంటికి తీసుకురావడానికి ఇక్కడ కూడా నిద్రలు చేయాలి దానికి ధరణి బావకి కుదరదనుకుంటా అమ్మా అప్పుడు తల్లి హా ఏంటే అప్పుడే మొగుడు తరపున మాట్లాడేస్తున్నావు మొన్నటి వరకు పెళ్ళి వద్దని ఏడ్చావు ఆడపిల్ల ఎంత తొందరగా మారిపోతుందో దానికి ధరణి అంటే అమ్మా అది అనగానే తల్లి రేపు రావాలమ్మా తప్పకుండా మళ్ళీ ఆషాఢం వచ్చేస్తుంది కదా అనగానే ధరణి సరే నానమ్మ ఏం చేస్తుంది నాన్న టీవీ చూస్తున్నారా తమ్ముడు కూడా వస్తాడా అని అడుగుతుంది దానికి తల్లి నానమ్మ రేపటి కోసం పిండి వంటలు చేస్తుంది నాన్నగారు డ్రైవర్ గురించి కనుక్కోవడానికి వెళ్లారు తమ్ముడు చదువుకుంటున్నాడు రేపు మీరు ఎలాగో వస్తారుగా ఇంకెందుకు వాడక్కడికి అనగానే ధరణి సరే అయితే ఉదయం వేగంగా బయలుదేరండి అనగానే తల్లి ధరణి పక్కన ఎవరైనా ఉన్నారా అని అడగగానే లేదమ్మా నేనే ఉన్నాను ఏమీ ఇబ్బంది ఏమీ లేదు కదా అక్కడ అంతానే బాగానే ఉందా నువ్వు బాగున్నావు కదా అని అడుగుతుంది బాగున్నా అమ్మా ఏమీ లేదు అనగానే నువ్వు బావ సంతోషంగా ఉన్నారు కదా బావతో చక్కగా ఉండు అనగానే ధరణి అబ్బా ఆపమ్మ రేపు మన ఇంటికి వచ్చాక ఎలాగో క్లాస్ వేస్తావుగా ఇప్పుడు ఫోన్లో కూడానా అనగానే చిన్నపిల్లవి నీకు తెలియదనే కదరా సరే జాగ్రత్తగా ఉండైతే ఉంటాను అనగానే ధరణి సరే అమ్మా అందరినీ అడిగినట్లు చెప్పు అయినా నానమ్మకి ఇప్పుడు ఆ వంటలు అవసరం రెస్ట్ తీసుకోకుండా అని అంటుంది దానికి తల్లి ఎంత అయిపోయో ధరణి పెళ్లి వద్దని గొడవ చేసిన మాధర్ణివేనా అనిపిస్తుంది ఏంటమ్మా నువ్వు ఇందాక ఇదే మాట అన్నావు నిజమే ధరణి నాకు అలాగే అనిపిస్తున్నావు మరి సరే ఉంటాను ఉదయం ప్రయాణానికి అన్నీ సిద్ధం చేయాలిగా సరే అమ్మా బాయ్ అమ్మతో మాట్లాడిన తర్వాత ప్రశాంతంగా అనిపించింది ధరణికి అమ్మ అన్నట్లు నేను నిజంగానే మారిపోయానా అనుకుంది ధరణి అమ్మ మాటలోనూ నిజం లేకపోలేదు పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు వద్దని అంత గొడవ చేశానో కదా నేను చిన్నపాటి యుద్ధమే చేశాను ఇంట్లో అనుకుంటూ గతాన్ని నమరు వేసుకుంటుంది ధరణి కాలేజ్ నుంచి ఇంటికి వచ్చింది ధరణి అప్పటికే వీధిలోని పిల్లలు ధరణి కోసం ఎదురు చూస్తున్నారు ధరణి దగ్గర ప్రైవేట్కి వచ్చారనుకునేరు ఆడుకోవడానికి వచ్చారు కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత గంటసేపు పిల్లలతో ఆడుకోవడం ధరణికి అలవాటు ధరణి కోసం ఎదురు చూడడం ఆ పిల్లలకు అలవాటు శాంతమ్మ ధరణితో పాటు పిల్లలందరికీ తిను బండారాలు ఇస్తూ పాపం నీ కోసం ఇందాకటి నుంచి ఎదురు చూస్తున్నారు వీళ్ళంతా అంటూ ధరణికి చెప్పింది ఈరోజు స్పెషల్ క్లాస్ ఒకటి జరిగింది నానమ్మ అందువలన నేను కొంచెం లేట్ అయిపోయాను అని చెప్పింది ధరణి అవునే ధరణి నువ్వంటే ఈ ఊర్లోనే ఉంటున్నావు స్పెషల్ క్లాసులు ఇవి అవి అని కొంచెం లేట్ అయినా పర్వాలేదు పాపం వేరే ఊర్లో వెళ్లాల్సిన పిల్లలు కూడా ఉంటారు కదటే వాళ్ళు వాళ్ళ ఇల్లు చేరేసరికి ఏ రాత్రో అయిపోదు ఈ కాలేజీ వాళ్ళకి బుద్ధి బుర్ర ఉండక్కర్లేదటే రోజులు చూస్తే అసలే బాగాలేవు ఆడపిల్ల లేట్ అయితే ఆ తల్లికి అంత కంగారుగా ఉంటుందని అబ్బా ఇప్పుడు ఏం చేయమంటావు నానమ్మ అయితే అంది ధరణి ఈలోపు పిల్లలు ఎవరో ఏదో అడగటంతో నువ్వు ఒక అరగంట లేట్ అయ్యావా వీళ్ళు మా ప్రాణం తోడేశారనుకో అయినా రేపు నీకు పెళ్ళయి వెళ్ళిపోతే వీళ్ళంతా ఎలా ఉంటారో ధరణి అంది శాంతమ్మ ధరణితో ఆడుతున్న పిల్లల్ని చూస్తూ నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకొని వెళ్ళిపోనులే కానీ వాళ్ళ గురించి నువ్వేం బెంగ పెట్టుకోపోకలేమానమ్మ అంది ధరణి కాస్త వెటకారంగా మరి పెళ్లి చేసుకోకుండా ఇలా వీధిలో పిల్లందరినీ పోగేసుకొని పిల్లల కోడిలా ఉంటావా అంది శాంతమ్మ ఏమైంది నానమ్మ ఇంకా సీరియల్ స్టార్ట్ అవ్వలేదా నా మీద పడ్డావు అని అడుగుతూ పిల్లలతో ఆటలో మునిగిపోయింది ధరణి ఆడుకోవే ఇంకెన్నాళ్ళు ఆ మూడు ముళ్ళు కాస్త పడిపోతే అప్పుడు నీ పిల్లలతో నేను ఆడుకుంటాను అని మనసులోనే అనుకుంటూ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది శాంతమ్మ పిల్లలతో ఆట అయిపోయాక చదువుకున్న తర్వాత ధరణి తన తమ్ముడు దేనికోసం వాదించుకుంటున్నారు ఇంతలో వెంకటరమణ రావటాన్ని గమనించిన రోజారమణి చేతులు కడుక్కొని రండి భోజనం చేసేద్దాం అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచింది అందరూ ఒకేసారి కూర్చొని ఆ రోజు జరిగిన విషయాలన్నీ మాట్లాడుకుంటూ భోజనం చేయడం వాళ్లకు అలవాటు మధ్యలో వెంకటరమణ రోజారమణి వైపు చూసి ధరణితో మాట్లాడు అన్నట్లు సైగ చేశాడు రోజారమణి అత్తగారి వైపు చూసింది భోజనాలు పూర్తయ్యాక మాట్లాడు అన్నట్టుగా అత్తగారు సైగ చేశారు భోజనాలు పూర్తయ్యాయి ఒక ఐదు నిమిషాలు అందరూ ఇక్కడే కూర్చోండి మాట్లాడాలి అంటూ రోజారమణి భోజనాల బాలను శుభ్రం చేసింది తర్వాత ధరణి వైపు చూస్తూ ధరణి నీకు పెళ్లి అని చెప్పింది పెళ్ళా అంటూ ఆశ్చర్యంగా అడిగింది ధరణి అవును ధరణి అని ఇంకా ఏదో చెప్పబోతున్న తన తల్లితో నేను అప్పుడే పెళ్లి చేసుకోను అని చెప్పింది ధరణి వెంటనే శాంతమ్మ అందుకుని మంచి సంబంధం ధరణి కోరి వచ్చింది మొదట వచ్చిన సంబంధాన్ని కాదంటే చెప్పులు అరిగేలా తిరిగినా మళ్ళీ మంచి సంబంధం దొరకదు అంది ఇంతలో పవన్ చెప్పులు అరిగిపోతాయని పెళ్లి చేసుకోవాలా కొత్త చెప్పులు కొనుక్కోవచ్చలే నానమ్మ అన్నాడు కొడుకు వైపు రోజారమణి కాస్త కోపంగా చూసేసరికి పవన్ మారు మాట్లాడలేదు అది కాదు నానమ్మ ఇంకా డిగ్రీ చదువుతున్నాను అప్పుడే పెళ్ళేంటి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి చదువుతో సంబంధమేముంది పెళ్లికి పద్దెనిమిదేళ్లు నిండితే చాలు కదా అంది శాంతమ్మ పెళ్ళి అనగానే ఎవరైనా ఎవరు ఏంటి అని అడుగుతారు నువ్వేంటే ఎవరు అని కూడా అడగకుండానే పెళ్ళి వద్దని చెప్పేస్తున్నావు అంది రోజారామణి అమ్మ ప్లీజ్ నేను చదువుకోవాలి అనుకుంటున్నాను పెళ్ళే వద్దే అనుకున్నప్పుడు ఇంకా ఎవరితో అయితే ఏంటి అంది ధరణి కొంచెం కోపంగా అది కాదు ధరణి ఎంత చదువుకున్నా పెళ్లి చేసుకోక తప్పదు కదా అది నీ విషయంలో కొంచెం ముందు జరుగుతుంది అంతే అంది ధరణి తల్లి ఇంతకీ దీనికి బలయ్యే బక్రా ఎవరు అని అడిగాడు పవన్ ఒక్కసారిగా కళ్ళేర చేసి చూసింది తమ్ముడు వైపు వెంటనే శాంతమ్మ ఒరే వెదవా నీకంతే తెలుసు బాకరా ఏంట్రా బంగారం లాంటి అబ్బాయి అంది బంగారము వెండో నాకు అనవసరం నేను పెళ్లి చేసుకోను అంతే అని గట్టిగా చెప్పింది ధరణి ఇలా ఒక ఇరవై నిమిషాల పాటు పెళ్లి విషయంలో శాంతమ్మ రోజారామితో ధరణికి చిన్నపాటి యుద్ధమే జరిగింది చివరికి ధరణి ఏడ్చింది నేనప్పుడే పెళ్లి చేసుకోను అని వెంకటరమణ ధరణిని దగ్గరకు తీసుకొని అది కాదు నాన్న ఒక్కసారి నేను చెప్పేది విను తర్వాత నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నీ ఇష్టం అని చెప్పాడు తండ్రి అంటే ధరణికి ప్రాణం తండ్రి మాట ధరణి ఎప్పుడూ కాదనలేదు అలాగే తన తండ్రి కూడా ధరణికి అన్ని విషయాల్లోనూ పూర్తి స్వేచ్ఛనిచ్చారు ధరణి ఏ విషయంలో అయినా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటుంది అనేది వెంకటరమణ నమ్మకం చెప్పండి నాన్న అంది నాన్న ధరణి మీ రామారావు మామయ్య కబురు పెట్టారు గగన్ బావకి సంబంధాలు వస్తున్నాయట కానీ మావయ్యకి నిన్ను తన కోడలుగా చేసుకోవాలనుకుంటున్నారు అబ్బాయి చాలా మంచివాడు అందగాడు చదువుకున్నవాడు వద్దు అనుకోవటానికి మాకు ఏ కారణం దొరకలేదమ్మా అంత మంచి అబ్బాయి మళ్ళీ దొరకడు కూడా పైగా దగ్గర సంబంధం కదా ఆలోచించు తల్లి నీకు నిజంగా బావ నచ్చకపోతే పెళ్లి చేసుకోవద్దు కానీ కేవలం చదువు కోసమే పెళ్లి వద్దని చెప్పకమ్మా చదువయ్యాక ఇంత మంచి అబ్బాయితో నీకు పెళ్ళవుతుంది అని గ్యారంటీ లేదు కానీ పెళ్ళైనా నువ్వు చదువుకోగలవనే గ్యారంటీ నేను నీకిస్తాను నాకోసం ఒక్కసారి ఆలోచించరా మేము ఏం చేసినా నీకోసమే కదా అని వివరంగా బ్రతిమలాడుతూ చెప్పాడు ధరణి గగన్ని చూసి నాలుగేళ్లపైనే అయింది కానీ అంతకుముందు బాగా తెలుసు ఆట పట్టించేవాడు మంచివాడు చదువు తప్ప పెళ్లి వద్దు అనడానికి తన దగ్గర కూడా వేరే కారణం ఏమీ లేదు కాబట్టి ధరణి తన తండ్రి మాటకు ఏకీభవించింది మరునాడే పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు పెళ్లిచూపుల కోసం ధరణి తయారవుతుంది బావతో తనకి పెళ్లి అనుకునేసరికి ఏదో కొత్త భావన తనలో అవును మీకు చెప్పనేలేదు కదా ధరణి ఆస్వాదించే ప్రతి భావనను కవితగా మార్చుకుంటుంది తయారవుతున్న తనను తాను అద్దంలో చూస్తుంటే తనకే తాను చాలా కొత్తగా అనిపిస్తుంది పెళ్లి చూపుల కోసం తయారవుతూ తనని తాను అద్దంలో చూసుకుంటూ బావ కోసం కలలు కంటున్న ధరణి ఒక్కసారిగా ఉలిక్కిపడింది అదిగో గగన్ వాళ్ళు వచ్చినట్టున్నారు శాంతమ్మ వెంకటరమణ రోజారమణి వచ్చిన వారికి ఎదురు వెళ్ళారు లోపలికి తీసుకురావటానికి కుశల ప్రశ్నలు వేసుకుంటూ అందరూ లోపలికి వస్తున్నారు ఇంతలో గగన్కి ఫోన్ రావడంతో బయటే నుంచుని మాట్లాడుతున్నాడు మీరు వెళ్ళండి నేను వచ్చేస్తా అన్నట్టు మిగిలిన వారికి సైగ చేశాడు లోపలికి వచ్చిన మామయ్య అత్తయ్యలకు ధరణి మంచినీళ్లు అందిస్తూ బాగున్నారా అంటూ పలకరించింది మనసులో అదేంటి లేదా అనుకుంటూ బాగున్నామమ్మా నువ్వెలా ఉన్నావు అంటూ బదులిచ్చారు రామారావు దంపతులు నేను కూడా బాగున్నాను అంటూ నవ్వుతూ తలా ఊపింది ధరణి బయట ఫోన్ మాట్లాడుతూనే కిటికీలో నుంచి ధరణిని గమనిస్తున్నాడు గగన్ అందరూ కూర్చున్నారు ధరణి అమ్మ పెట్టిన కాఫీని నానమ్మ చేసిన పలహారాలను తీసుకురావడానికి వంటగదిలోకి వెళ్ళింది ఇంతలో గగన్ లోపలికి వచ్చి తండ్రి పక్కన కూర్చున్నాడు అది గమనించని ధరణి ఒక్కొక్కరికి పలహారాల ప్లేట్ అందిస్తూ మావయ్య పక్కనే కూర్చున్న భావన చూసింది గగన్ను చూసిన ధరణికి ఒక్కసారిగా గుండె కొట్టుకునే వేగం పెరిగింది శరీరంలో చిరు కంపన మొదలైంది వెంటనే ప్లేట్ గగన్ ముందు పెట్టేసి ఏమీ మాట్లాడకుండా వెళ్ళి అమ్మ పక్కన కూర్చుంది గగన్ కాఫీ తాగుతూ ఉన్నట్టుండి ధరణి నీకు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు నీకు చెప్పారా నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగాడు గగన్ ప్రశ్నను అస్సలు ఊహించని ధరణి ఇదేంటి ఇంతమందిలో నన్ను ఇలా అడుగుతున్నావు ఇష్టమేనని అలా చెప్పను అనుకుంటూ ఆనందము ఆశ్చర్యము కంగారు అన్నీ కలగలిపిన స్థితిలో మౌనంగా ఉండిపోయింది ఇంతలో రాత్రి పెళ్లి ప్రస్తావన గుర్తొచ్చిన రేజారామణి చిన్నపిల్ల అదేం చెప్తుంది మా ఇష్టమే దాని ఇష్టం అంది వెంటనే గగన్ కల్పించుకుని అనుకున్నా మా నాన్న చెల్లెలివేగా నువ్వు కూడా అంటే తన ఇష్టాన్ని మీరు కనుక్కోలేదన్నమాట మీ ఇష్టప్రకారం నిర్ణయించుకున్నారు మా ఇద్దరికీ పెళ్లి చేయాలని అంతేనా అత్తా అయినా చిన్నపిల్ల అన్నప్పుడు పెళ్ళెందుకు అత్తయ్య అంటూ తన అత్తను సూటిగా ప్రశ్నించాడు గగన్కి ఏం బదులివ్వాలో రోజారమణికి అర్థం కాలేదు ఇంతలో శాంతమ్మ అందుకొని అదేమిటి గగన్ మీరిద్దరూ పెళ్ళిడికి వచ్చిన పిల్లలేగా మేము పెద్దవాళ్ళం అయిపోయాం మాకు పెళ్లి చేయండి ఎక్కడైనా అడుగుతారా అడిగే వరకు మేము ఆగుతామా మీకెంత పెళ్ళిడు వచ్చినా మా దృష్టిలో మీరు పిల్లలే కదా అందుకే మీ అత్తయ్య అలా అంది అంటూ సర్ది చెప్పింది సరే వదిన ఇంకేంటి సంగతులు పవన్ కనిపించట్లేదు కాలేజీకి వెళ్ళాడా అంటూ సంభాషణను తేలిక చేసింది గగన్ తల్లి హా అవును వదిన మరో అరగంటలో వచ్చేస్తాడు కూడా అని బదులిచ్చింది రోజారామణి కాసేపు అవి ఇవి మాట్లాడుకున్న తర్వాత అందరూ భోజనాలు కానిచ్చారు శాంతమ్మ కాసేపు అలా నడుం వాల్చింది గగన్ తల్లిదండ్రులు ధరణి తల్లిదండ్రులు ఊర్లో విషయాలు మాట్లాడుకుంటున్నారు ధరణి తన రూమ్ బట్టలు బట్టలు మడతబెడుతోంది గగన్ గురించి ఆలోచిస్తూ గగన్ ధరణి దగ్గరకు వచ్చి ఏంటి ధరణి ఆలోచిస్తున్నావు అని అడిగాడు ఇలా అనుకోగానే అలా ప్రత్యక్షమైపోయేవేంటి అని మనసులో అనుకుంటూ కొంచెం కంగారుగా రాబావా కూర్చో అంది ధరణి నిన్న నీతో మాట్లాడాలి ఇందాక అంతమందిలో అడిగాను ఆడపిల్లవి ఏం చెప్పగలవు అందుకే ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఉన్నావని వచ్చాను అన్నాడు అంత దగ్గర నుంచి గగన్ని చూస్తున్న ధరణి ఎంత అందంగా ఉన్నావు బావా నువ్వు అని మనసులోనే అనుకుంటూనే ఏంటి బావా చెప్పు అని అడిగింది ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో